నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మ్యామ్, నవంబర్ నెలలో 16వ తారీఖు నుండి వెళ్ళి 30వ తారీఖు వరకు కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? కెరియర్లో కొంచెం వీళ్ళు కన్నింగా ఆలోచిస్తారు. ఏంటంటే వీళ్ళే ముందు ఉండాలి అన్నిట్లో, వేరే వాళ్ళకి రాకూడదు, మాకు రావాలి అన్న థాట్లు ఎక్కువ ఉంటారు. అండ్ మాస్క్ వేసుకొని ఉంటారు వీళ్ళు ఎక్కువ. సో అది మాస్క్ తీసేసి అందరికీ వీళ్ళేంటో చూపిస్తే బెటర్. ఆ టైం వీళ్ళకైతే స్టార్ట్ అయింది. సో అంటే కొంచెం అబద్ధాలు చెప్పడము కెరియర్ పరంగా ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అవన్నీ వీళ్ళకి కెరియర్ వైజ్ అయితే పైకి వెళ్ళే కొద్దీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కంప్లీట్గా వీళ్ళు మారి ఉంటేనే బెటర్. జెన్యున్గా ఉండాలి, ఎందుకంటే జెన్యూనిటీ చాలా తక్కువగా ఉంది వీళ్ళల్లో. స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుందండి? చాలా బాగుంటుందండి స్టూడెంట్స్కి. అంటే వీళ్ళు ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి అంటే హయ్యర్ స్టడీస్ కోసం కనుక ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటే సక్సెస్ అవ్వలేదు అనుకున్న వాళ్ళకైతే ఇప్పుడు మెయిన్గా సక్సెస్ అవుతుంది. చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు ఏదైనా రిజల్ట్స్ కోసం కనుక అలా ఎదురు చూస్తున్నా రిజల్ట్స్ కూడా వీళ్ళకి చాలా పాజిటివ్గా వస్తాయని చెప్పచ్చు. అలాగే అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు, జాబ్ చేయాలనుకునే వాళ్ళు, స్టడీ పర్పస్లో కానీ అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుందండి వాళ్ళకు కూడా. మెయిన్గా అయితే అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే సక్సెస్ ఉంటుంది. సో అక్కడ కూడా వీళ్ళకి మంచి ప్లేస్లో మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుందని చెప్పచ్చు. అలాగే ఇది పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉందంటారు? కొంచెం అంటే నెగిటివ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వీళ్ళని కొంచెం డిస్టర్బ్ చేయడము, సో వీళ్ళ మీద ఏదైనా బ్యాడ్గా ప్రచారం చేయడం కానీ అలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే అది ఆ బ్యాడ్గా ప్రచారం చేసే కొద్దీ వీళ్ళకి వీళ్ళ మీద ఎక్కువ వేరే వాళ్ళు నెగిటివిటీ పెంచుకోవడము, నెగిటివ్గా వీళ్ళని చూడడం అనేది ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అండి. అలాగే వీరికి బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? బిజినెస్ అయితే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంది. మెయిన్గా ఉమెన్ కార్డ్ వచ్చిందండి. అంటే వీళ్ళు కనుక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారండి. అంటే వీళ్ళకి ఎలాంటి బిజినెస్లు మెయిన్గా కలిసి వస్తాయంటే ఉమెన్కి కూడా ఏదైనా లేడీస్ ఎంపోరియం కానీ, ఏదైనా క్లాత్ బిజినెస్ కానీ, ఏదైనా వాటర్ అంటే ఏదైనా సక్సెస్, ఇంకా మంచి సక్సెస్ రావాలి బిజినెస్లో అంటే హోటల్కి సంబంధించిన బిజినెస్ కూడా బాగుంటుంది. సో హోటల్కి ఓవరాల్గా అయినా ఎవరికైనా, ఇది జెంట్స్కైనా కానీ లేడీస్కైనా, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకైతే మంచి సక్సెస్ ఉంటుందని చెప్పచ్చు. అలాగే వీరికి గోల్డ్ వ్యాపారం చేసేవారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా ఎక్స్టెండ్ చేస్తారండి వీళ్ళు, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రెజెంట్ ఒక ప్లేస్లో కనుక వీళ్ళకి బిజినెస్ ఉంటే అది ఇంకా వీళ్ళు ఎక్కువ ప్లేసెస్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే వేరే స్టేట్స్లో కూడా పెట్టుకునే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి, బాగా సక్సెస్ అవుతారు. స్టాక్ మార్కెట్ వారికి కానీ ఇటు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఎలా ఉందంటారు? స్టాక్ మార్కెట్ అయితే చాలా బాగుంటుందండి. మెయిన్గా వీళ్ళు ఎందులో పెట్టినా అమౌంట్ అనేది డబల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంచి టైం అని కూడా చెప్పచ్చు, సక్సెస్ఫుల్గా ఉంది వీళ్ళకి ఇప్పుడు టైం. అండ్ ఇది వీళ్ళకైతే లాంగ్ టర్మ్గా కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. లాంగ్ టర్మ్గా కూడా వీళ్ళు ఏదైనా స్టాక్స్ కొంటే అందులో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది వీళ్ళకి. రియల్ ఎస్టేట్ రంగాల వరకు ఎలా ఉండబోతుంది అంటారు? బిగినింగ్ అండ్ న్యూ. అంటే ఏదైనా కొత్తగా కనుక వీళ్ళు కనుక స్టార్ట్ చేస్తే ఇందులో ఎక్సలెంట్, అంటే ఎక్కడికో వెళ్తారని చెప్పచ్చు. న్యూ బిగినింగ్ అండ్ చాలా బాగుంటుంది. మెయిన్గా మంచి అంటే ఫైనాన్సెస్ పరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు, ఫైనాన్సెస్ కూడా బాగుంటాయి వీళ్ళకి. మా కన్యారాశి వారిలో మరి వీరు ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ లేదంటే పిల్లల కోసం ప్రయత్నించేవారు కానీ ఎలా ఉండబోతుంది అంటారు? వీరికి ఏమైనా పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది అంటారా? కన్ఫ్యూజన్ ఉందండి. అంటే వీళ్ళకి మ్యాచెస్ వస్తాయి కానీ ఏది వీళ్ళకి కరెక్ట్,
ఏది తీసుకుంటే వీళ్ళకి మంచిగా ఉంటుంది, వీళ్ళ లైఫ్ అనేది ఎవరిని చూస్ చేసుకోవాలన్న దాంట్లో బాగా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజన్ లేకుండా మంచి డెసిషన్ తీసుకుంటేనే బెటర్ అండి. కన్ఫ్యూజన్ పక్కన పెట్టాలి మెయిన్గా పిల్లలు. సో చిల్డ్రన్స్కి సంబంధించి చాలా మంచి కార్డ్ వచ్చిందండి వీళ్ళకి. అంటే వీళ్ళు ఏదైనా ట్రీట్మెంట్స్లో ఉన్నా అది సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే లాంగ్ టర్మ్గా అంటే ఎప్పటి నుంచో ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు లేరు అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు వీరికి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? మరి చాలా బాగుంటుందండి, పాజిటివ్గానే ఉంది. హెల్త్ వైజ్ అయితే ఎలాంటి ఇష్యూస్ కనిపించట్లేదు, బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది అంటారు వీరికి? ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఆ సపోర్ట్ వల్ల వీళ్ళు మంచి సక్సెస్ని కూడా సాధిస్తారని చెప్పచ్చు. అంటే చాలా వరకు కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు, కోర్టు ఇష్యూస్ ఉంటాయి, మరి అవి సర్దుమణిగా అయ్యే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా అవుతుందండి. వీళ్ళు ఏదైనా కోర్ట్ ఇష్యూస్లో కనుక విన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగుంటుంది. ఓవరాల్గా కన్యారాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి అంటారు? కొంచెం ఎక్కువ వేరే వాళ్ళ మాటలు వినకపోతే బెటర్, ఎందుకంటే థర్డ్ పార్టీస్ వల్ల వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది మేబీ రిలేషన్లో అయిండొచ్చు, మ్యారేజ్లో అయిండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలోనే ఎక్కువ వేరే వాళ్ళ మాటలు విని కొంచెం డిస్టర్బ్ అవ్వడము ఇలాంటివి కనిపిస్తున్నాయి. వాళ్ళని కొంచెం దూరం చేస్తే బెటర్. కన్యారాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేసి చాలా బాగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.